ఇండోనేషియాలోని సుమిత్రా ద్వీపంలో ఆకస్మిక వరదల కారణంగా ముప్పై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు వందలాది ఇల్లు ధ్వంసమయ్యాయి వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు కొన్ని చోట్ల వరద ప్రభావం తగ్గినప్పటికీ బురద మేటలు దర్శనమిస్తున్నాయి భారీ వర్షాలకు శనివారం మరాపి పర్వతంపై నుంచి పెద్ద ఎత్తున బురద సమీపంలోని నదిలో చేరింది దీనివల్ల నదిలో ప్రవాహం పెరిగి పశ్చిమ సుమత్ర ప్రావిన్స్ లోని అగామ్ తనహ్ దాథర్ జిల్లాలోని పలు గ్రామాలను వరద ముంచెత్తింది వరద సమయంలో వందలాది ఇళ్లు నీట మునిగాయని అధిక సంఖ్యలో ప్రజలు నీటిలో కొట్టుకుపోయారని అధికారులు తెలిపారు